వెల్కమ్ టు మై ఛానల్ లీలాగన్ని ఈరోజు నేను సూపర్ టేస్టీగా అందరు ఫేవరెట్ అయిన ఆవకాయ బిర్యానీ ఎలా చేయాలో మీకు చూపించబోతున్నానండి మీరు కూడా తప్పకుండా నా వీడియో దాకా చూసి లైక్ చేయండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఆవకాయ బిర్యానీ ఈ మధ్యలో నేను బెంగళూరు వెళ్ళినప్పుడు అక్కడ మ్యాంగో మేలా పెట్టారు అన్ని జిలేబీ కానీ బజ్జీ కానీ అన్నీ మ్యాంగోతో చేశారు అక్కడ ఆవకాయ బిర్యానీ పెట్టారండి దానికి ఒక హాఫ్ కిలోమీటర్ దాకా ఉంది క్యూ సో దాన్ని చూశాక ఇంటికి వచ్చి మరుసటి రోజుని ఆవకాయ బిర్యానీ చేశానండి ఎంతో టేస్టీగా వచ్చింది మీరు కూడా నా వీడియో దాకా చూసి తప్పకుండా ట్రై చేయండి ఒక గిన్నెలోకి ఒక రెండు లీటర్లు నీళ్ళు పోసి హోల్ గరం మసాలా సాల్ట్ వేసి దానికి కాగనివ్వాలి లోపల మనం ఒక పాన్ తీసుకొని హోల్ గరం మసాలా వేసి చెక్క లంగా మేలక్కలు వేసి దాంట్లోకి ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేగనివ్వాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం పచ్చిమిరపకాయలు కొత్తిమీర అలాగే పుదీనా ఆకులు వేసి ఇవి కూడా బాగా వేగనివ్వాలి కొంచెం మంచి వాసన వచ్చేదాకా వేగాక దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా వేగనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకు కన్సిస్టెన్ పట్టి క్వాంటిటీని పట్టి వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని అలాగే చిల్లీ పౌడర్ వేసుకోవాలి మనం ఆవకాయ వేసుకుంటున్నాం అప్పుడే కారం ఉంటుంది కాబట్టి కొంచెం చెక్ చేసుకొని వేసుకోండి ఇక్కడ ఒక రెండు గింటలంతా పెరుగు వేసేసి సిమ్లో పెట్టేసి పెరుగుని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి బిర్యానీ మసాలా వేసుకోవాలండి ఆ క్లిప్ మిస్ అయింది తర్వాత బాగా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఇప్పుడు దీంట్లోకి కొత్తగా మనం ఎలాగో చేసి ఉంటాం ఆవకాయ ఆవకాయ తీసుకోండి మీరు పాత ఆవకాయతో కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసుకున్నాక మనం ఇప్పుడు దీంట్లోకి రోలింగ్ బాయిల్ అవుతున్న దీంట్లో వాటర్లోకి మనం పది నిమిషాలు ముందే నానబెట్టుకున్న ఈ రైస్ని వేసుకోవాలండి నేను ఇక్కడ బాస్మతి రైస్ యూస్ చేశాను మీరు ఇంట్లో ఏ అన్నానికి ఏ రైస్ యూస్ చేస్తే అది కూడా మనం యూస్ చేసుకోవచ్చు సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలండి మీరు ఎందుకంటే ఆవకాయలు వచ్చే ఉప్పు ఉంటుంది సో తక్ తక్కువగా వేసుకుంటే మంచిగా ఉంటుంది సో ఇప్పుడు మనం ఎయిటీ పర్సెంట్ ఫుల్గా కుక్ అయిన రైస్ని దీనిపైన వేసుకోవాలి సో ఇలా వేసుకున్నాక దీనిపైన బిర్యానీ మసాలా వేసుకున్నాను బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు ఉంటే సో దానిపైన అలాగే కొత్తిమీర వేసుకొని ఒక టేబుల్ స్పూన్ రెండు టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసాను వేసి పెట్టేసి సిమ్లో ఒక పది నిమిషాల పాటు పెట్టాక తీసాక చూడండి ఎంత పొడి పొడిగా ఎంత టేస్టీ మంచి ఫ్లేవర్తో ఇది ఆవకాయ బిర్యానీ రెడీ అయిందండి ఇది చూస్తుంటేనే మనకి నోరూరిపోతుంది వేడి వేడిగా తింటే ఇంకా చెప్పనక్కర్లేదండి మనం ఫుల్గా తినేస్తాం అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా నా వీడియో చూసారు కదండి తప్పకుండా ట్రై చేయండి అలాగే అలాగే వెళ్ళిపోకండి లైక్ చేయండి అలాగే నా ఫస్ట్ చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి చాలా చాలా టేస్టీ ఉంటుంది దీనికి రైతా అవసరం లేదండి ఇదే స్పైసీగా ఉంటుంది సో మీకు ఇంకా ఎక్కువగా స్పైసీ కావాలంటే ఇంకా కొంచెం మామిడికాయ పచ్చడి వేసుకోవచ్చు